ఈరోజు అది జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు ఎంత నీచానికైనా దిగజారుతున్నాడు, ఎన్ని నీతిమాలిన రాజకీయాలైనా చేస్తున్నాడు అనడానికి 9 నెలల కాలంలో అతను చేసిన అనేక కార్యక్రమాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈరోజు ఎస్ఆర్ఎం కాలేజు అలాగే సిఐ సంయుక్తంగా నిర్వహించిన ఇండస్ట్రీ అకాడమియా సమ్మిట్ మరి చీఫ్ గెస్ట్గా నన్ను పిలిచారు. పారిశ్రామికవేత్తలు విద్యార్థులు ఒకే స్టేజ్ మీదకి వచ్చి 2 రోజుల ఈ కార్యక్రమంలో అనేక విషయాలతో మరి ఒక మంచి ప్రణాళిక రచించి భవిష్యత్తులో ఉద్యోగాల విప్లవం తీసుకురావాలి, పరిశ్రమలతోనే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది కాబట్టి కొత్త పరిశ్రమలను ఎలా తీసుకురావాలన్న దాని మీద డిస్కస్ చేస్తుంటే ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఈరోజు నేను వస్తానని నిన్నటి నుంచే వాళ్ళ తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో నా మీద దాడి చేయాలని ఎలాంటి ప్లాన్లు చేస్తారో వాళ్ళ గ్రూపుల్లో ఉన్న మెసేజ్లు చూస్తే మీకే అర్థమవుతుంది. ఈరోజు నేను వస్తుంటే పెద్దపరిమి విలేజ్, ఇది రాజధాని ప్రాంతంలో లేదు, కానీ నన్ను అక్కడ ఆపి ఏ విధంగా నన్ను కదలనీయకుండా చేసి మా రాజధాని రైతులకి అన్యాయం అయిపోతుంది, మీరు న్యాయం చేయకుండా మీ ఇష్టానికి ఉంటారని ఇక నోటితో మాట్లాడలేని బూతులంతా కూడా మాట్లాడిస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను ఈరోజు, మీరు తిట్టాలన్నా బండ్లు ఆపాలన్నా లేదా కొట్టాలంటే అది చంద్రబాబు నాయుడిని ఆయన క్యాబినెట్ని కొట్టాలి. మీకు మాయమాటలు చెప్పి మీ దగ్గర భూములు దోచుకొని 2018 కల్లా నేను రాజధాని కట్టేస్తాను అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన చంద్రబాబు నాయుడు కనీసం ఒక్క పర్మనెంట్ అసెంబ్లీ కానీ, ఒక పర్మనెంట్ సెక్రటరీ కానీ, ఒక పర్మనెంట్ రాజ్భవన్ కానీ, ఒక పర్మనెంట్ హైకోర్టు కానీ కట్టాడా? కనీసం తాగడానికి నీళ్ళు లేవు, పోవటానికి బాత్రూమ్ లేని పరిస్థితి, చిన్న వర్షం వస్తే కారిపోయే తాత్కాలిక అసెంబ్లీ సెక్రటరీట్. ఇలాంటి వ్యక్తి ఈరోజు మిమ్మల్ని రెచ్చగొడుతుంటే మీరు రెచ్చిపోయి మొన్న చూస్తే ఎమ్మెల్యే పినల్ గారి మీద దాడి చేస్తారు, మళ్ళీ తర్వాత చూస్తే దళితుడని కూడా చూడకుండా ఎంపీ నందిగామ సురేష్ మీద దాడి చేస్తారు, నిన్న చూస్తే ఎంఆర్ఓ మీద దాడి చేస్తారు, ఈరోజు నా మీద దాడి చేస్తారు. అంటే ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఎవరిని తిరగనిమన్నా? ఇలా చేస్తే ఈరోజు కొత్తగా ఏ విద్యా సంస్థ వస్తుంది, కొత్తగా ఏ పరిశ్రమ ఈ ప్రాంతానికి వస్తుంది? మీ కంటితో మీరు చంద్రబాబు నాయుడు మాటలు విని మీ కన్ను మీరు పొడుచుకోవటం నిజం కాదని నేను అడుగుతున్నాను. అంటే శాసనసభ కూడా ఇక్కడ ఉండకూడదు, మేము రాకూడదని అనుకుంటున్నారా? ఈరోజు తప్పు చేసిన పత్తిపాటి పుల్లారావునో నారాయణ గారినో చంద్రబాబు నాయుడునో నిలదేయాల్సిన మీరు నిలదీయకుండా ఈరోజు మమ్మల్ని మీరు టార్గెట్ చేస్తున్నారంటే స్పష్టంగా అర్థమవుతుంది ఇది తెలుగుదేశం పార్టీ గూండాలు రైతుల ముసుగులో చేస్తున్న దాడులు మరొకటి కాదు అని. ఎందుకంటే మొన్న ధర్నాలప్పుడు చూస్తే అలాగే ఒక రిపోర్టర్ మహిళని చూడకుండా దాడి చేశారు, ఈరోజు సంబంధం లేకుండా ఒక మహిళా ఎమ్మెల్యే మీద మీరు దాడి చేస్తున్నారు. ఈరోజు క్లియర్ కట్గా మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతు కూలీలకి ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తుంటే దాన్ని 5000కి పెంచాడు, 10 సంవత్సరాలు ఇస్తే చాలనుకున్న దాన్ని 15 సంవత్సరాలకు పెంచాడు. అలాగే రైతు కూలీలకి కూడా మీరు చూస్తే రైతులకి ఈక్వల్గా అసైన్డ్ దళిత రైతులకు కూడా డెవలప్మెంట్ ప్లాట్స్ ఇస్తామని చెప్పి మాట కూడా ఇవ్వటం జరిగింది. ఏ రైతు నష్టపోకుండా నేను చూసుకుంటానని మాట ఇచ్చిన తర్వాత కూడా ఇలా వీళ్ళు చేస్తున్నారు అంటే ఇది రాజకీయం కాదా నేను అడుగుతున్నాను. ఈరోజు మీ ప్రాంతంలో పర్మనెంట్ స్ట్రక్చర్లు కట్టి రాజధాని పూర్తిగా ఫినిష్ చేస్తుంటే ఓకే, ఆయన ఏదో చేస్తే మేము అన్యాయం చేస్తాం అనుకోవచ్చు, కానీ సిఆర్డిఏ అని చెప్పి క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి తీసుకొచ్చి పచ్చటి పొలాలున్న భూముల్ని నాశనం చేస్తూ మీ జీవితాన్ని నాశనం చేస్తూ వాళ్ళ దోపిడీ కోసం వాళ్ళు ఎంత దిగజారిపోయి ఈరోజు సిఆర్డీ మీనింగే మార్చి చంద్రబాబు రిలేషన్స్ దోపిడీ ఏజెన్సీగా మార్చుకొని ఈరోజు 4000 ఎకరాలకు పైగా దోచుకున్న విషయాన్ని మరి అసెంబ్లీలో మా బుగ్గన గారు చెప్పింది మీకు వినిపించలేదా నేను అడుగుతున్నాను.